హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియన్ రెస్టారెంట్ స్టైల్లో. వెజ్ స్టార్టర్స్లో ఇది అందరి ఫేవరెట్ రెసిపీ అండి. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో గోబీ మంచూరియన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ కుక్. ముందుగా ఒక ప్యాన్లో నీళ్లు వేడి చేసుకుని ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు ఇందులో 400 grams ఇలా ముక్కలుగా చేసుకున్న కాలిఫ్లవర్ వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు వాటర్ని డ్రైన్ చేసుకుని కాలిఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని కలుపుతూ ఇలా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఇందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి ఈ బ్యాటర్ ముక్కలకి బాగా కోటయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనె వేడి చేసుకొని కోట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్కి వచ్చాక ఒక పేపర్ టవల్ మీద వేసి ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసుకోండి. ఇలాగే మిగతా కాలిఫ్లవర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి 1 నిమిషం కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కూడా వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ వైట్స్ వేసి ఇంకొక నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా డైసిల్గా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి కలిపి అందులో డైసిల్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసి లో ఫ్లేమ్లో కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలుపుకొని ఈ కార్న్ఫ్లవర్ మిక్చర్ని సాస్లో వేసి కలపండి. ఇందులో 1/2 కప్ వాటర్ వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని 1 నిమిషం కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాలిఫ్లవర్ వేసి సాస్ అంతా వాటికి బాగా కోటయ్యేలాగా టాస్ చేస్తూ కలపండి. చివరిగా సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. గోబీ మంచూరియా రెడీ టు సర్వ్ అండి. చూసారుగా రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో. నేను వీడియోలో చెప్పినట్లుగా చేస్తే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి. పిల్లల ఫేవరెట్ డిష్ అండి ఇది. మరి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.